జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి కూడా దివ్యాంగులకు మొండి చేయి చూపించాడు. దివ్యాంగులు ఒక్కట ఇవ్వకపోగా దివ్యాంగుల కరెంటు బిల్లు పెరిగిందా, కరెంటు బిల్లు 300 యూనిట్లు పెరిగినాయి అని దివ్యాంగులు వృద్ధులు ఉంటే పెన్షన్ తీసేశాడు. దివ్యాంగులు పెళ్లి కానుకిస్తానని 3.5 సంవత్సరాల తర్వాత చదువుతో సంబంధం పెట్టాడు. అదేవిధంగా చదువుతో సంబంధం పెట్టి ఈ రకంగా పెళ్లి కానుక ఆపేశాడు. దివ్యాంగుల పరంగా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు విఫలం అయి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం లాంటిది కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి రాక్షసి ప్రభుత్వం కావాలా అని చెప్పి మేము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కానీ నా ఒక దివ్యాంగుల అన్నదమ్ముల అక్క చెల్లెలను అడుగుతూ ఉన్నా. దివ్యాంగులందరూ కూడా ఒక ప్రభుత్వాన్ని మారవటానికి మాకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వేజేసిన నరేంద్రవరం గారు పోటీ చేస్తున్నాడు, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా టి కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నాడు. వారిద్దరిని కూడా మేము గెలిపించుకుంటాం. చూడు అభివృద్ధి లక్ష్యంగా నేడు.